ओम नमः शिवाय। ओ यमधर्म राजा इला हठात् कैलासा की विचेसा ఏదైనా విశేషమా? నా బ్రతుకునకు విశేషములు కూడానా? నేను పుట్టినదే చంపుటకని లోకమంతా నన్ను ఆడిపోసుకొనుచున్నది. నేను కేవలం ఈ స్వామి బంటునని ప్రాణహరణము చేసే నిమిత్త మాత్రుడనని అసలైన సంహారకర్తవి నీవేనని అర్థం చేసుకునేవారే లేరు. ఏం చేస్తాం? అంతా నా నుదుటి రాత. నీ మాటల తీరు చూస్తుంటే ఎవరి ప్రాణదీపాన ఉఫ్ఫను ఊదేలా ఉన్నావే. అవును స్వామి, దేవరవారి ఆజ్ఞ అయితే ఆ పుణ్యకార్యమును కాస్త ముగించవలనే వచ్చితిని. ప్రాణజ్యోతి ఆరే సమయం ఆసన్నమైనప్పుడు వారు వీరు అని లెక్క పెట్టకుండా ఆ లెక్కలు ముగించేయమని ఎప్పుడో ఆజ్ఞలు ఇచ్చేశాను కదా. ఇచ్చితిరి స్వామి, పెద్దలు అట్టి ఆజ్ఞ ఇచ్చితిరి కనుకనే ఆయుష్ తీరిన మార్కండేయుని ప్రాణములు హరించుటకు వెళ్ళితిని, కాలపాశమును వేసితిని. కాని ఆ పశివాడు పరమశివ అంటూ ఒక భక్తి కేక పెట్టాను. అంతే తమరు పట్టున ప్రత్యక్షమై ఇదే శూలముతో ఇచ్చట ఒక పోటు పొడిచితిరి. ఆ నొప్పి ఇంకనూ తగ్గలేదు స్వామి. అమ్మా, మార్కండేయుని భక్తి పారవశ్యత నాకు అలాంటి ఆగ్రహాన్ని తెప్పించింది. ఇంతకు నువ్వు ప్రాణం తీయవలసిన ఆ ప్రముఖుడెవరు? అది స్వామి, ఏమి ఇది? కంగారు పడకుయమ్మా, అవి ధర్మజ్యోతుల దివ్యకాంతులు, నా ప్రియాతి ప్రియభక్తులు వెలిగించినవి. సహస్ర ప్రభాకర ప్రభా సంపత్తిని అధకరించు ఆ పావన కాంతులు పాప సంహారం చేసేవే కాని ప్రమాదాన్ని కలిగించేవి కావు. అవును అవునవును, ఆ భక్తుడు మిమ్మల్ని ఇంతగా ఆకట్టుకున్నాడు కనుకనే ఈ మంచుకొండల్లో సైతము నాకే ఈ ముచ్చమటలు. అంటే? అంటే కాలము ఆసన్నమైనది తమ ప్రియభక్తునికే. స్వామి ఆవేశపడకండి, ఆగ్రహంతో ఆ మూడవ కంటిని తెరవకండి, ఆక్రోషంతో ఆ త్రిశూలాన్ని ఎత్తకండి. మీ ప్రియభక్తుని ప్రాణాలు తీయడమో తీయకపోవడమో ఇక మీ ఇష్టం. ఇదిగో పాశం. ఓం నమ శివాయ. శర్వాయ చ పశుపతయే చ నమో నీలగ్రీవాయ చ శితికంఠాయ చ నమః కపర్దినే సంయుక్తకేశాయ చ నమః సహస్రాక్షాయ చ శతధన్వనే చ నమో గిరిశాయ చ శిపిభిష్టాయ చ నమో మీఢుష్టమాయ కేశుమతే చ నమో కస్మాయ చ వామనాయ చ నమో బృహతే చ వంశీయ. మహారాజా, మహారాజా, ఎన్నో ఏళ్ళు తపస్సు చేసి సాధించిన కాలజ్ఞాన గ్రంథాన్ని ఇలా నీటిపాలు చేశారెందుకు? నా తపశ్శక్తి వల్ల నుదుటి రాతల్ని తెలుసుకునే జ్ఞానాన్ని వరంగా పొందాను. కానీ ఆ రాతను మార్చగలిగే శక్తి ఆ జ్ఞానానికి లేనప్పుడు ఏం ప్రయోజనం? ఇప్పుడేం జరిగిందని ఈ నిర్ణయం తీసుకున్నారు? ఇంకా ఏం జరగాలి? మీలాంటి మహానుభావుడు అదృశ్యమయ్యే దృశ్యాన్ని చూపించింది ఆ గ్రంథం. అంటే ఈరోజు సూర్యుడు అస్తమించే లోపల మీరు మమ్మల్ందరినీ వదిలి ఆ మృత్యుదేవత నన్ను తన ఒడిలో చేర్చుకునే శుభదినం ఈరోజేనా? మృత్యు వచ్చే దినం శుభదినమా? మహారాజా, జీవితంలో ఒకే ఒకసారి వచ్చే పండగ ఈ మృత్యువు. అందరికీ చెప్పకుండా వస్తుంది, నాకు చెప్పి వస్తోంది. అద్భుతమైన ఈ పండుగను నేను కోటిలింగ క్షేత్రంలోనే ఆచరించుకోవాలి. సెలవిప్పించండి.
కాసేపట్లు నాకు మరణం రాబోతుందని మహారాజు ద్వారా నాకు తెలిసింది కానీ మీ చేతులతో నాకు ఈ విధంగా మోక్షం లభిస్తుందని నేను ఊహించలేదు మీరు నన్ను శత్రువుగా భావించారు కానీ నా దృష్టిలో మీరందరూ నా మిత్రులు परमेश्वरुनि सन्निधिकि नन्नु सागनंपुतुन्न मी अंदरिकि ना हृदयपूर्वक कृतज्ञतलु वेळ्ळे मुंदु ओकटि चेप्पालनिपिस्तुंदि मरणं अनेदि प्रकृति सिद्धंगा जरगवलसिन ओक धर्मं मनिषि मनिषिनि चंपडं अधर्मं प्रेमिंचिन नेर्चुकुंटे अंदरू अंदरू दैव स्वरूप इधे ना जीवित पाठ मेमेत तपूापड़े मनि रूप में उ देवि मैं किरातक पड़ी चेसा दयचे मम क्षमु मंजु क्षमता नैन का దయకు ధర్మానికి ఉన్న మరో రూపమే ఈ మంజునాథ స్వామి అందరూ ఆయన శరణు కోరండి ఆవేశంతో అజ్ఞానంతో వీళ్ళు తప్పు చేశారు దయచేసి వీళ్ళందర్నీ క్షమించు స్వామి క్షమించు శివ పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి ఇప్పుడే వస్తున్నాం ఇది కాశీ విశ్వేశ్వర ప్రసాదం నాగలింగేశ్వర ప్రసాదం శ్రీకాళహస్తీశ్వర ప్రసాదం మహానందీశ్వర ప్రసాదం శ్రీశైలేశ్వర ప్రసాదం ఆహా మహాప్రసాదం సరైన సమయానికి తీసుకొచ్చారు నా కోసం చిన్న పని చేస్తారా ఏంటి మంజు అటు చూడండి ఈరోజు ఎంతో శుభదినం సూర్యుడు అస్తమించేలోగా కోటిలింగేశ్వరుడికి అభిషేకం చేశారండి అలాగే హరా అమ్మా నాన్న ఆ ఆ నాన్న మంజు మంజు సన్మానం బ్రహ్మాండంగా జరిగినట్టుంది ఆ ఇంకా సేపట్లో అంతకన్నా పెద్ద సన్మానం జరగబోతోంది అలాగా అవును మీ కడుపున పుట్టినందుకు నా జన్మ సార్థకం అవుతుంది అదేంటో చెప్తే మేము సంతోషిస్తాం కదా అది ఎంత దాచాలనుకున్నా దాగేది కాదు ఇంకా సేపట్లో మీకే తెలుస్తుంది ఆ ఇంకా బోల్డన్ ఏర్పాట్లు చేయాలి మీ ముగ్గురు దేవాలయానికి వెళ్లి అక్కడ రుద్రహోమం చేయించి ఆ అగ్ని ఆరకుండా ఇక్కడికి తీసుకురండి సరే ఆ కాత్యాయిని నువ్వు లక్ష్మీనారాయణ స్వామి దేవాలయానికి వెళ్లి అర్చన చేయించి तुलसी तीर्थं पट्रा वेळ्ळो तुलसी तीर्थमा अवुनु वेळ्ळो 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 अन्नि बंधाल नुंडि नेनु विमुक्तुन्नय्यानु यमधर्मराजा इक नी कर्तव्यानि निर्वहिंचु नेनु सिद्धंगा उन्नानु नीकु ना स्वागतं शिवा शिवा
స్వాగతమయ్యా ఓ